Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుప్పంలో పంచాయతీ సెగలు నువ్వా నేనా అన్నట్లుగా టీడీపీ వైసీపీ. ఏపీలో పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఈ ఎన్నికల ఫలితాలు కొన్ని చోట్ల అధికార పక్ష నేతలకు ఝలక్ ఇస్తూ ఉంటే మరికొన్ని చోట్ల ప్రతిపక్ష నేతలకు షాక్ ఇస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా తమ మద్దతుదారులను గెలిపించుకుని టీడీపీకి ఊహించని షాక్ ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తూ ఉంటే, కుప్పంలో మెజారిటీ పంచాయతీలను కైవసం చేసుకుని సత్తా చాటాలని టీడీపీ భావిస్తోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మెజారిటీ పంచాయతీలను కైవసం చేసుకుంటే టీడీపీ పనైపోయిందని, చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేని దుస్థితిలో ఉందని ప్రచారం చేసుకోవాలన్నది అధికార వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 89 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలకు మొత్తం 261 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే వీరిలో ఇతరులే 62 మంది కనిపిస్తున్నారు. వీరిలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన రెబల అభ్యర్థులు ఉన్నట్లు తెలిసింది. అధికార వైసీపీ కుప్పం బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భుజానికి ఎత్తుకున్నారు. రెబల్స్కు ఆయన నచ్చజెప్పి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొన్ని చోట్ల రెబల్స్ బెడద వైసీపీకి తప్పేలా లేదు. ఇక ప్రతిపక్ష టీడీపీ విషయానికి వస్తే, ఆ పార్టీ అధినేత తన సొంత నియోజకవర్గం కావడంతో పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయనే స్వయంగా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇవి పార్టీ రహిత ఎన్నికలే అయినప్పటికీ కుప్పం నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలకు పోటీ చేస్తున్న టీడీపీ మద్దతు తెలుపుతున్న అభ్యర్థులంతా చంద్రబాబు ఫోటోతోనే ప్రచారం చేస్తుండడం కొసమెరుపు. ఇక కుప్పం నియోజకవర్గంలో డబ్బు పంపిణీ కూడా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. వైసీపీ టీడీపీ మద్దతుదారులు 500 నుంచి 1500 రూపాయల వరకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. మద్యం పంపిణీ విషయంలో కూడా అభ్యర్థులు ఏమాత్రం రాజీ పడడం లేదు. కర్ణాటక మద్యం ఇప్పటికే పెద్ద ఎత్తున కుప్పంలో దిగినట్లు సమాచారం.